సమీపంలో మరో అవినీతి చేపచిక్కింది. ఆదిలాబాద్కు చెందిన ట్రాఫిక్ సీఏ దాసరి భూమయ్య ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. అక్రమ ఆస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో మేడ్చల్ జిల్లా కప్రాలోని తన ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో 25 తులాల బంగారం మరియు 30,000 నగదు అవినీతి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక సర్ప్రైజ్ చెక్ ఇన్ఫర్మేషన్ మీద రంగారెడ్డి ఓఆర్ఆర్ మీద రాజేంద్ర నగర్ సమీపంలో సర్ప్రైజ్ చెక్ దాసరి భూమయ్య అనే ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య గారు అనే ఇన్స్పెక్టర్ గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ ఆదిలాబాద్ అతను దాని దగ్గర 10 లక్షల క్యాష్ తో రెడ్ అక్కడ దొరికారు. అతన్ని విచారించగా అతని దగ్గర ఇంకా ఏదో ల్యాండ్ పర్చేసింగ్ డాక్యుమెంట్స్ అన్నమాట, ఎకరాలు కొనడానికి రాజేంద్ర నగర్ ఏరియాలో ల్యాండ్ కొనడానికి ఒక డాక్యుమెంట్ సంబంధించిన దాని గురించి ఎమ్మటే అతని సంబంధించిన ఆస్తులు విషయాల గురించి ఏసీబీ అధికారులందరూ సజెస్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ గ్రౌండ్ చోట జరుగుతుంది. ఇది ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న ప్రస్తుతం ఆయన ఉంటున్న ఇల్లు, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఇది టెంపరీగా మొన్ననే 2 మంత్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చారు. అతను ప్రాపర్ కరీంనగర్, ఆ కరీంనగర్లో 5 చోట్ల అతను సంబంధించిన అన్నింటి ఆస్తుల మీద అద్దాలు జరుగుతున్నాయి. అవన్నిటి తర్వాత ఇప్పుడు పూర్తి సమాచారాన్ని మా గోల్డ్ అంటే ఆవిడకి సంబంధించిన ఒక 25 తులాల బంగారం ఇది ఉన్నది, ప్లస్ మిగతా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ క్యాష్ ఇక్కడ ఏమి దొరకలేదు. ఆయన 10 లక్షల రూపాయల క్యాష్ ఆయన దగ్గర దొరికింది. తర్వాత అన్ని విచారణ అయిన తర్వాత సాయంత్రం పూట పూర్తి